మనము ఆఖరి దినాల్లో ఉన్నాము. దేవునికి రాకడ అతి సమీపంలో ఉంది. ఈరోజున నీ సాక్ష్యము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ సాక్ష్యము ఇతరులను దేవుని తట్టు తిప్పేదిగా ఉండాలి. ఈరోజున దేవుని సువార్త అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో ఈ సమరయ స్త్రీ కూడా ఒకటి. ఎందుకంటే ఆమె చేసిన పాపాన్ని బట్టి అనేక మంది ఆమెను జడ్జ్ చేస్తూ ఉన్నారు. తను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. అందుకని ఏ దేవుడిని నమ్ముకున్నాయా, నాకు ఇవన్నీ వద్దు, ఈ గోళ అని అనుకుని ఏది కూడా నమ్మని స్థితిలో తను ఉందంట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే జీసస్ వెంట్ టు ద అన్రీచ్డ్. అంటరాని వారి మధ్యలోనికి, చేరుకోలేని మనుషుల దగ్గరికి దేవుడు వెళ్ళాడు. రెండవది, నైతిక విలువలు లేని సంతానం దగ్గరికి. ఎటువంటి మోరల్స్ లేవు, ఎటువంటి నియమాలు లేవు, ఎటువంటి కట్టడలు లేవు. ఒకవేళ మన గవర్నమెంట్ ఒక్కరోజు ఇచ్చిందనుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, ఏం చేసుకున్నా ఒక కేసు లేదు 24 గంటల్లో ఉందంటే మనలో సగం మంది చచ్చిపోయి ఉంటాం. ఈ పాటికి ఎవడొకడు మనల్ని చంపేస్తాడు. కట్టడలు అనేది ఒక దేశానికి, ఒక పట్టణానికి ఎంతో అవసరం. కానీ ఈ సమరయ పట్టణానికి ఏ కట్టడలు లేవంట. అందుకని వారు ఇష్టం వచ్చినట్టు వారు బతుకుతూ ఉన్నారు, విస్తారంగా పాపం చేస్తూ ఉన్నారు. వారిని పట్టించుకునే వాళ్ళు లేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వారు బ్రతుకుతూ ఉన్నారు. ఇక మూడవది, నో స్పిరిచువల్ ఇంట్రెస్ట్. ఆత్మీయమైన ఆసక్తి ఎంత మాత్రం కూడా లేదు, ఆధ్యాత్మిక ఆసక్తి ఎంత మాత్రం కూడా లేదు. ఆమె ఒక ఎథిస్ట్లాగా, ఒక నాస్తికురాల్లాగా ఆమె జీవిస్తూ ఉంది. ఎవరికీ ఆన్సర్ చెప్పట్లా, ప్రార్థన చేసుకోవట్లా, ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వట్లా, తన ఇష్టం వచ్చినట్టుగా తన ఇష్టం వచ్చిన వారితో తను జీవిస్తూ ఉంది. ఆ టైంలో యేసుక్రీస్తు మొదటికి వెళ్ళి హీ టుక్ ద ఇనిషియేటివ్ టు టాక్ టు హర్. మొదటికి ఆయనే ఆమెతో మాట్లాడడం ప్రారంభించారు. అంటే చాలామంది ఎవరైనా మాతో వచ్చి మాట్లాడితే బాగుండు అని అనుకునేవారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో, తెలుసా? మనమే నిర్లక్ష్యంగా వారితో మాట్లాడకుండా మొహాటానికి పోయి మనం ఎవరితోనూ మాట్లాడకుండా ఆగిపోతూ ఉంటాం. ఎవరినైనా, ఎవరి దగ్గరికైనా నువ్వు వెళ్ళి యేసుక్రీస్తు గురించి చెప్తే విందామని ఆకలితో ఉన్నవారు అనేక మంది ఉన్నారు. ఇందాక మీతో చెప్పాను, మలాకీకి మత్తయికి మధ్యలో 400 సంవత్సరాలు దేవునికి మనుషులకి మధ్య ఎడబాటు వచ్చినప్పుడు దేవుని మాటలు ఎవరైనా చెప్తే విందామని ఆసక్తి ఉన్నవారందరూ కూడా బాప్తీసం ఇచ్చి యోహాను మాటలకి విని బాప్తీసాన్ని పొందారు చాలామంది. అలాగే ఈరోజు పాపంతో నింపబడిపోయిన అనేక పరిస్థితుల్లో ఉన్నవారు, నష్టపోయిన వారు, అప్పుల్లో ఉన్నవారు, అనారోగ్యంలో ఉన్నవారు, కుటుంబం చెదిరిపోయిన వారు, ఈరోజు మీరు మాట్లాడితే ఆదరణ పొందుదామని, దేవుని శక్తిని రుచి చూద్దామని ఆశతో ఎదురు చూస్తున్న వారు నీ పక్కనే ఉండుండొచ్చు. వారితో మాట్లాడితే ఆత్మను దేవుని కొరకు సంపాదించిన వారు అవుతావు. వారితో మాట్లాడితే దేవుని కొరకు మనం ఒక గొప్ప రాజ్యాన్ని మనం దేవుని కొరకు బహుమానం ఇవ్వగలం. ఎప్పుడు కూడా మనమే మొదట మాట్లాడాలి. యేసుక్రీస్తువు దేవుడై ఉండి కూడా ఆయనే మొదట ఆమెతో మాట్లాడారు. ఏం మాట్లాడారు? అమ్మా, నా దాహనముకు ఏదన్నా ఇయ్యమన్నారు. ఆయనకి నిజంగా దాహం వేసిందంటారా? ఆయనకి నిజంగా దాహం వేసిందా? ఆయన నిజంగా దాహం వేస్తే ఆయన భూమి మీద ఇట్లా ఒక ఫింగర్తో ఇలా అంటే చాలు, లేదా ఆ బావి మీద ఇలా అంటే చాలు, నీళ్లు పైకి ఉబికి ఆయన దాహాన్ని తీర్చగలరు. కానీ ఆమెతో మాట్లాడాలి కాబట్టి మొదటిగా ఆ నీటి గురించి ఆయన మాట్లాడడం గమనిస్తాం. యేసుక్రీస్తు ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు కదా, దాదాపు 36 అద్భుతాలు చేశారని మనం చదువుకుంటాం. అందుట్లో ఏ ఒక్క అద్భుతమైన ఆయన కోసం ఆయన చేసుకున్నాడా? ఆకలి వేసినప్పుడు రొట్టెని రాయిగా మార్చుకోవడం, దాహం వేసినప్పుడు బండలోంచి నీళ్లు రప్పించడం, లేదంటే కనుక ఆయన ఎండలో నడుస్తున్నప్పుడు పగల మేఘస్తంభం పెట్టుకోవడం, రాత్రి చలి వేసినప్పుడు అగ్నిస్తంభం పెట్టుకోవడం, ఆయన కోసం ఎప్పుడు ఏ అద్భుతాన్ని చేసుకోవాలా? ఇతరుల కోసమే చేశాడు. ఆయన ఒక సాధారణమైన మనుషునిగానే జీవించాడు. హల్లెలూయా. ఈరోజున ఆయనకి ఆహారం కావాలంటే, నీళ్లు కావాలంటే శిష్యులను పంపించక్కర్లా, ఆమె అడగక్కర్లా. కానీ ఆమెతో మాట్లాడి కాన్వర్జేషన్ని ప్రారంభించిన కొరకే ఆయన ఆమెతో మాట్లాడినట్టు మనం చూస్తాం. ఏదో ఒక రూపంలో మన కాన్వర్జేషన్ని ప్రారంభించవచ్చు, ఏదో ఒక రూపంలో మన సువార్తను ప్రకటించవచ్చు. యోహాను సువార్త 4:7 ఆ మాట ఉంది, యేసు నాకు దాహానికి ఈమని ఆమెను అడిగాను అని ఉంటుంది. ఆ రోజుల్లో మనుషులు, పురుషులు పరస్త్రీలతో మాట్లాడక వీల్లేదు, వాళ్ళ కుటుంబంలోనే మాట్లాడతారు. దేవుడు, నాకు అట్లాంటి భేదాలు ఏవీ లేవు, ఐఎమ్ గోయింగ్ టు బ్రేక్ ఎవ్రీ బాండేజ్, ప్రతి కట్టడిని కూడా నేను తెంచి వేస్తున్నాను, నేను ఇచ్చి నీతో మాట్లాడతాను, నీ ఆత్మ రక్షించడం కొరకు నేను ఎంత దూరమైనా వస్తాను కదా. ఈరోజు మనం ఆయన తట్టు తిరగడానికి ఆయన ఎంత దూరమైనా వచ్చే దేవుడిగా ఉన్నాడు. మనం పరిపూర్ణంగా మారుట కొరకు ఎన్ని మేలులైనా చేస్తాడు. మనం చాలాసార్లు, అయ్యా ఈ మేలు చేస్తే నేను అలవాటు మానేస్తాను, అయ్యా ఈ మేలు చేస్తే
నేను ప్రతి ఆదివారం నీ సన్నిధిలో ఉంటానయ్యా, ఈ ఉద్యోగం ఇస్తే నేను దర్శన భాగం ఇస్తానయ్యా. నువ్వు నమ్మకంగా ఉండు, నమ్మకంగా ఉండకపో, ఆయన మాత్రం నీ విషయంలో ఎన్ని ఛాన్సులైనా తీసుకుంటాడు, ఎన్నిసార్లని క్షమిస్తాడు, ఎన్నిసార్లైనా నీ విషయంలో ఆయన నమ్మకంతో నీ జీవితంలో కార్యాలు చేస్తూనే ఉంటాడు. ఆయన దగ్గరికి వచ్చా, ఆమె దగ్గరికి వచ్చాడంట, నోరు తెరిచి ఆమెతో మొదటిగా మాట్లాడాడు. రెండోది ఆమె ఎందు దయ చూపించాడంట, ఆమె ఎందు దయ చూపించాడంట. ఆమెను అడిగాడు, అమ్మ ఇదిగో నాకు దాహమునికి ఏదైనా ఇమ్మన్నాడు. కానీ తర్వాత తిరిగి ఆమెతోనే అంటున్నాడు, ఇదిగో నువ్వే దప్పికొని ఉన్నావు, ఈ నీళ్లు తాగితే నువ్వు మళ్ళీ దప్పికొంటావు, అదే నేను ఇచ్చిన నీళ్లను జీవజలమును తీసుకుంటే గనక మరలా ఎప్పుడు దప్పికొనవు. జీవజలం అంటే ఏంటి? జీవజలం అంటే ద యేసుక్రీస్తు వారి మీనింగ్లో జీవజలం అంటే ఏంటి అర్థము? రక్షణ, సాల్వేషన్. ఈ నీళ్లను నువ్వు తాగితే మళ్ళీ దప్పికొంటావు, ఈ వ్యక్తితో నువ్వు ఉంటే మరలా ఇంకో వ్యక్తితో ఉండాలనిపిస్తుందేమో, ఈ వ్యక్తిని వివాహం చేసుకుని ఆల్రెడీ 5 సార్లు వివాహం చేసుకున్నావు కానీ అందులో నీకు సంతోషం దొరకలే, సంతృప్తి దొరకలేదు, ఇంకా నువ్వు సంతోషాన్ని వెతుకుతున్నావు, సంతృప్తిని దొరుకుతున్నావు, నీకు దాహం తీరట్లేదు, నేనిచ్చు జీవజలమును తాగితే గనక, నేనిచ్చు రక్షణ నువ్వు తీసుకుంటే గనక నువ్వెప్పటికీ కూడా సంతోషంగానే ఉంటావు అని అంటాడు దేవుడు. హల్లెలూయా. అక్కడ 4:10 ఉంటుంది, అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమును కీయమని నన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చనని ఆమెతో చెప్పాను. నిన్ను దాహమును గురించి ఎవరు అడిగారో నువ్వు రియలైజ్ అవ్వగలిగితే గనక, ఆయన్ని అడిగితే గనక ఆయన ఖచ్చితంగా నీ దాహమును తీర్చే దేవుడుగా ఉన్నాడు అని చెప్పి దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ స్త్రీ యేసుక్రీస్తుతో, సరేనయ్యా నాకు ఆ దాహమునికి నీళ్ళు ఇవ్వండి అయ్యా అని అంటే యేసుక్రీస్తు ఒక మాట అంటారు. ఏమంటారు? అమ్మా నువ్వు పోయి నీ భర్తను తీసుకురా. గాడ్ ఇస్ టెస్టింగ్, నువ్వు పోయి నీ భర్తను తీసుకురా. ఆమె ఏమంటుందా అని ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఆమె చాలా సింపుల్గా ఒక ఆన్సర్ ఇచ్చింది, ఏంటంటే అయ్యా నాకు భర్త లేడయ్యా, నాకు వివాహం అయింది విడాకులు వచ్చిందని అనట్లే, నాకు భర్త లేడు అని చెప్పి చాలా తెలివిగా ఆన్సర్ చేసింది. ఇటు నిజమో చెప్పలేదు, ఇటు అబద్ధం చెప్పలేదు అన్నట్టు ఆమె చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చింది. యేసుక్రీశ్వర్ అన్నారు, నాకు తెలుసమ్మా, నీకు ఇంతకుముందు 5 వివాహమైంది, ప్రజెంట్ నీతో ఉన్నవాడు నీ భర్త కాదు, ఒక్కసారి గుండాకినంత పనైంది. ఆ మాట చెప్పిన వెంటనే తన 10 జీవితం తిరిగి వెనక్కి వెళ్ళిపోయి ఉంటుంది. తను పడిన అవమానాలు, తను పడిన కన్నీళ్లు, తను పడిన దెబ్బలు, తను చేసిన పాపం అంతా గుర్తొచ్చి ఉంటుంది. ఒక్కసారి కంగు తిన్నింది, అయ్యా నువ్వు ప్రవక్తవా అని చెప్పి పడింది. ఈ రోజుల్లో ఎవరు కూడా ఎదుటి వాళ్ళు మన లోపాలు చెప్తే తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. ఎదుటివారు మన యొక్క పాపాలను ఎత్తి చూపిస్తుంటే ఎవరు కూడా దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు. నన్ను కరెక్ట్ చేస్తారా, ఏ ఆళ్ళని పెద్ద గొప్ప వాళ్ళ అని అనుకుంటాం. యేసుక్రీస్తు ఆమె గురించి చెప్పినప్పుడు ఆమె పశ్చాత్తపడటం ప్రారంభించింది. అమ్మ అయ్యా నువ్వు ప్రవక్తవా అని చెప్తాం ప్రారంభించింది. మీరు గమనించండి, యేసుక్రీస్తు వారు 2 పాపాలను క్షమించాడు. కొంతమందితోనేమో వారు చేసిన పాపాల గురించి చెప్పి క్షమించమని, నువ్వు క్షమాపణ అదే రిపెంట్ అవ్వు అని అంటాడు, అంటే నీ పాపాలు ఒప్పుకోమంటాడు. కొంతమంది దగ్గరికి వెళ్ళి అవేమీ లేకుండా నీ పాపాలు క్షమింపబడ్డాయి అని అంటాడు. అర్థమైందా? పాపపు స్త్రీ దగ్గర అమ్మ రాళ్లతో కొట్టబడుతున్న సమయంలో అమ్మ ఎవరు నిన్ను నీ మీద రాయవేయలేదా, నేను వేనమ్మా నీ పాపాలు క్షమపడ్డాయి, మళ్ళీ ఎప్పుడు నువ్వు ఈ పాపం చేయకు అని చెప్పి పంపించేశాడు. పక్షవ్యాధిగ్రస్తుని పైనుంచి వారు దింపినప్పుడు స్వస్థపరిచేదానికంటే ముందు దేవుడు తనని, ఇదిగో నీ పాపాలు క్షమింపబడ్డాయి అని అన్నాడు దేవుడు. వాడు చేసిన పాపాలను చెప్పలా, ఈ స్త్రీ ఎంతమందితో అయితే ఆ పాపం చేసినా అవేమీ చెప్పలా, కానీ సమరి స్త్రీతో మాత్రము ఆమె ఎంతమందిని వివాహం చేసుకుంది, ఎవరితో ఉంటుందో అని చెప్పేశాడు. ఎందుకంటే నువ్వు పాపాన్ని ఒప్పుకుంటేనే నీకు జీవజలాన్ని ఇస్తా, వితౌట్ రిపెంటింగ్ ఐ వోంట్ గివ్ యూ అ సింగిల్ డ్రాప్ ఆఫ్ ద లివింగ్ వాటర్, ఒక్క చుక్క జీవజలాన్ని కూడా నేను నీకు ఇవ్వను, నువ్వు ఒప్పుకుంటేనే ఇస్తా. ఎందుకంటే మిగతా వారందరూ కూడా యేసుక్రీస్తు గురించి తెలియజేశారు పాపం, ఈమె ధర్మశాస్త్రం గురించి తెలిసి, మోషేకు దేవుడిచ్చిన ఆజ్ఞలు తెలిసి, కట్టడలు తెలిసి, అన్నీ తెలిసే ఆమె చేసింది కనుక నువ్వు పాపాన్ని ఒప్పుకోవాలి. నువ్వు పాపాన్ని ఒప్పుకుంటే నేను నీకు రక్షణ ఇస్తా, నువ్వు పాపాన్ని ఒప్పుకుంటే నేను రక్షణ ఇస్తా. దేవుడు షరతును పెట్టాడు, కొంతమందికి షరతులు లేకుండా క్షమించాడు. సిలువలో దొంగకి ఏ షరత పెట్టలా, నేడు నువ్వు నాతో పరదేశంలో ఉందో అన్నాడు. ఎందుకంటే వాడికి తెలీదు. కొంతమందికి అందుకే అంటున్నాను, లోకస్తులు పాపం చేస్తే దేవుడికి వారి మీద వచ్చేది జాలి,
దేవుని బిడ్డలు పాపం చేస్తే దేవుడికి వారి మన మీద వచ్చేది కోపం. ఆ స్త్రీని దేవుడు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు, యు రిపెంట్ అండ్ యువర్ సిన్స్ షాల్ బి ఫర్గివెన్ అండ్ యూ షాల్ రిసీవ్ ద లివింగ్ వాటర్. ఇఫ్ యూ హ్యావ్ టు రిసీవ్ ద లివింగ్ వాటర్, జీవజలమైన రక్షణ నువ్వు పొందాలి అనుకుంటే గనక నువ్వు ఈ పాపమును విడిచిపెట్టాలి. అపొస్తలుల కార్యాలు 3:19 ఒక మాట ఉంటుంది, చదువుతారా? 19:20 ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపినట్లును, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి. అక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడి. దేవుడు క్లియర్గా మనతో చెప్తున్నాడు, నీ పాపములు ఏవి కూడా నీతో పాటు ఆ యొక్క తీర్పు రోజుకు రాకుండా ఉండాలి అంటే నువ్వు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడిగా ఉండాలి. యు నీడ్ టు రిపెంట్ అండ్ దెన్ టర్న్ టు గాడ్ సో దాట్ యువర్ సిన్స్ మే బీ వైప్డ్ అవుట్. నీ పాపములు తుడిచివేయబడాలంటే నువ్వు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. నో రిపెంటెన్స్ నో సాల్వేషన్, నో ఫెయిత్ వితౌట్ రిపెంటెన్స్. పాపము ఒప్పుకోకుండా సాల్వేషన్ రక్షణ రాదు, రక్షణ లేకుండా విశ్వాసం రాదు. కాబట్టి యేసుక్రీస్తు వారు క్లియర్గా ఆమె చేసిన పాపమును ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసి ఆమెను అవమానపరచాలని ప్రయత్నం చేయట్లా, ఆమె దేవునితో తిరగాలని పశ్చాత్తాపడాలని యేసుక్రీస్తు వారు ప్రయత్నం చేస్తున్నారు. సో ఈరోజున దేవుని సంగమ, ఈరోజు మనం క్లియర్గా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో ఒకవేళ ఎదుగుదల ఆగిపోయిందంటే ఎక్కడ ఇంకా మన జీవితంలో పాపం మనల్ని వెనక లాగేస్తుందో గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో ఎదుగుదల లేకుండా, లేదంటే దెబ్బ మీద దెబ్బ తగులుతుందంటే ఇంకా మన జీవితంలో ఒప్పుకొని పాపాలు అలాగే మనల్ని ఉంచేస్తున్నాయేమో. సమరయ స్త్రీ జీవితంలో యేసుక్రీస్తు వారితో ఆమెకు ఎన్కౌంటర్ జరిగేంత వరకు కూడా ఆమె జీవితం అలాగే ఉంది. అది 15 సంవత్సరాల తెలియదు కానీ అలాగే ఉంది. అందరి చేత అవమానింపబడతానే ఉంది, అందరి చేత అలాగే తృణీకరింపబడతానే ఉంది. కానీ ఏసై దగ్గరికి వచ్చిన తర్వాత, ఏసై దగ్గరికి వచ్చిన తర్వాత జీవితం మారిపోలా, ఆమె పాపాన్ని ఒప్పుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత దేవుడు ఆమె జీవితాన్ని మార్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తువరన్ యూ హ్యావ్ టు రిపెంట్ యువర్ సిన్స్ అన్నారో, వెంటనే ఆ మంది, అయ్యా మా పితరులు అందరూ కూడా ఈ పర్వతం మీద ఆరాధిస్తారు, కానీ నువ్వేమో యెరూషలేం పట్టణం వచ్చి అక్కడ ఆరాధించమంటున్నావు, ఏం చేయాలి అని అంటుంది. అంటే పాపాన్ని ఒప్పుకోవడానికి దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశపడుతుంది ఆవిడ. సో మా సమరయ పట్టణంలో ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలా, లేదంటే కనుక ఇస్రాయేల్ జెరూసలేం వచ్చి జెరూసలేంలో ఉన్న మందిరంలో ఒప్పుకోవాలా? అర్థమైందా మీకు? ఏ మందిరంలోకి వచ్చి నేను ఒప్పుకోవాలి అంటే షీ వాజ్ రెడీ టు కన్ఫెస్ హర్ సిన్స్, షీ వాజ్ రెడీ టు రిపెంట్. ఎక్కడికి వచ్చి ఒప్పుకోవాలని అడుగుతుంది. అడుగుతుంటే అప్పుడు యేసుక్రీస్తు అన్నారు, అమ్మ, ఆయన చాలా అద్భుతమైన ప్రవచనాన్ని ఇచ్చారు తెలియకుండానే. 4:21 యేసుక్రీస్తు ఒక మాట అంటారు, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. హల్లెలూయా. ఆయన ఏమన్నారు తెలుసా? ఒక కాలం వచ్చుచున్నది, అది ఈ పర్వతం మీద ఉన్న ఆలయము ఉండదు, యెరూషలేములో ఉన్న ఆలయం కూడా ఉండదు, నా మాట నమ్ము. ఈ మాట యేసుక్రీశ్వరు ఆయన 31 సంవత్సరంలో చెప్పారు. ఆయన చనిపోయిన తర్వాత 70 సంవత్సరాలు అప్పుడు యెరూషలేములో కట్టబడిన ఆ మందిరము రోమిల చేత కూల్చబడింది. ఇస్రాయేలీకి ఈ రోజుకి ఆరాధించుకోవడం ఒక గొప్ప దేవాలయం అనేది లేదు. యేసుక్రీశ్వరు ఆయన బ్రతికున్న కాలంలో చెప్పిన ప్రవచనము ఆయన చనిపోయిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత నెరవేరింది. ఆయన క్లియర్గా చెప్పారు, మందిరం ఉంటేనే దేవుడు అని కాదు, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. హల్లెలూయా. హీస్ నో లాంగర్ అ గాడ్ హూజ్ ఓన్లీ రిసైడ్స్ ఇన్ హిస్ టెంపుల్. హీ రిసైడ్స్ ఇన్ అవర్ హార్ట్. పరిశుద్ధాత్మనిగా ఆయన తిరిగి రాబోతూ ఉంటాడు, ఆయన ఆత్మస్వరూపే రాబోతూ ఉంటాడు. కనుక ఆయన ఆరాధించాలన్నా, పాపాలు ఒప్పుకోవాలన్నా, ఆయన గణపరచాలన్నా, అన్నీ కూడా ఆత్మతోనూ సత్యముతోనూ చేస్తే అదే నిజమైన ఆరాధన. హల్లెలూయా. బబులోను చరణించేవారు ఇస్రాయేల్ బయటకు వచ్చిన తర్వాత సొలొమోను మందిరం కూల్చబడిన దాన్ని తిరిగి మళ్ళీ వారు నిర్మించారు. అది ఎప్పటి వరకు ఉందంటే యేసుక్రీశ్వర్ చనిపోయిన 70 సంవత్సరాల వరకు ఉంది. ఆ 70 సంవత్సరంలో యుద్ధాలు, చిన్న చిన్న యుద్ధాలు జరిగినప్పుడు అక్కడ రోమీలు దాన్ని కూల్చివేశారు. యేసుక్రీశ్వర్ చెప్పిన రీతిగా సమరయ పట్టణంలో ఉన్న మందిరాన్ని కూల్చివేశారు, యెరూషలేం పట్టణంలో ఉన్న మందిరాన్ని కూడా పడగొట్టి డిస్ట్రాయ్ చేస్తారు. ఈరోజున ఎప్పుడైతే యేసుక్రీశ్వర్ ఈ మాట చెప్పారో ఆ మాట నమ్మింది ఆవిడ. వెంటనే ఆ కొండను అక్కడ వదిలేసి పరుగున వెళ్ళి సమరయ పట్టణానికి వెళ్ళిందంట.
వెళ్ళి అక్కడున్న ఊర్లో అనేక మందికి ఆమెకి సాక్ష్యాన్ని చెప్పి యేసుక్రీస్తు రామతో ఏం మాట్లాడారో అన్నీ చెప్పింది. చెప్పి వారందరిని తిరిగి యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చిందంట. హల్లూయ. ఈ గ్యాప్లో మన శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చి, అయ్యా నీకు ఆకలేస్తున్నట్టు ఉంది, ఇదిగో ఆహారం తిను. నిజంగా వాళ్ళని ఎందుకు పంపించాడో యేసుక్రీ వాళ్ళకి తెలీదు, ఎందుకంటే వీళ్ళందరూ ఉండుంటే కనుక ఆవిడతో మాట్లాడించుండేవాళ్ళు కాదు. అందుకనే వాళ్ళందరిని పంపించి ఆమె పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆమె ప్రైవసీని కూడా యేసుక్రీస్తు రెస్పెక్ట్ చేస్తూ ఆమెని పర్సనల్గా మాట్లాడేట్టు మనం చూస్తాం. దేవుడు మన పాపాలను అందరికీ బహిరంగం చేసే దేవుడు కాదు. నీ ప్రతి పాపము దేవునికి నీకు మధ్యలోనే ఉంటుంది, ఇంకా ఎవరికీ సంబంధం లేదు దాంతో. నీ పాపము, నీ రక్షణ దేవునికి నీకు మధ్యలో ఉంటుంది. ఇట్స్ యువర్ పర్సనల్ మ్యాటర్ విత్ గాడ్. ఇట్స్ యువర్ పర్సనల్ మ్యాటర్ విత్ గాడ్. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఎనీబడీ. ఎవరికి దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం లేదు. వారు ఆహారాన్ని ఆఫర్ చేసినప్పుడు దేవుడు అంటాడు, నా తండ్రి పని చేయుటే నాకు ఆహారం. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫుడ్. ఆమె వెళ్ళిందంట, తిరిగి తీసుకొచ్చిందంట. అక్కడ 4:39 అందరు తీయండి. యోహాన్ చవత 4:39 అక్కడ మనం చదవలసిన విషయం ఏంటంటే, సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి, అండర్లైన్ చేసుకోండి, సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆమె సాక్ష్యాన్ని బట్టి అనేక మంది దేవుని యందు, యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచారంట. హల్లెలూయ. ఎంత చక్కగా ఉంది ఈ మాట వినడానికి. ఈరోజున మన సాక్ష్యాన్ని బట్టి కూడా అనేక మంది యేసయ్యను వెంబడించుతారంటే నమ్ముతారా? పాపము చేసిన ఆవిడ యొక్క సాక్ష్యాన్నే అంతమంది నమ్మితే, మీరు ఒక విషయం గమనించండి, ఎవ్వరూ ఆమెను ప్రశ్నించకూడదు, ఎవ్వరూ ఆమెను చూడకూడదు, ఎవ్వరూ ఆమె దగ్గరికి రాకూడదు. అందరికీ ఆమంటే అసహ్యం, ఎవరిని ఎదుర్కోవడానికి కూడా భయపడే ఆమె ఒంటరిగా మధ్యాహ్నకాల సమయంలో అక్కడికి వెళ్ళిన ఆమె, యేసయ్య ఎప్పుడైతే ఆమెతో మాట్లాడారో ఆమె పరుగు పరుగున ఊరిలోనికి వెళ్ళి ఊరిలో ఉన్న అనేక మందితో మాట్లాడి వాళ్ళందరినీ యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చిందంట. హల్లెలూయ. ఆమె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ఒక పాపి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి అనేక మంది నమ్మితే, ఈరోజున ఇక్కడ పాపం చేయని వారు అనేక మంది ఉన్నారు. పాపం చేయని వారు అంటే నా ఉద్దేశంలో పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో విశ్వాసంగా జీవిస్తున్న వారు ఉన్నారు, నమ్మకంగా జీవిస్తున్న వారు ఉన్నారు, వాక్యానుసారంగా జీవిస్తున్న వారు ఉన్నారు. మరి మీ సాక్ష్యం ఎంతమందిని రక్షించగలదు? మీ సాక్ష్యం ఎంతమందిని దేవుని రాజ్యం కొరకు సంపాదించగలదు? ఈరోజున మనం వచ్చామా వెళ్ళిపోయామా కాదు, వాక్యం విన్నామా వెళ్ళిపోయామా కాదు, దేవుని రాజ్యం కోసం మనం ఎంతవరకు ఉపయోగపడుతున్నాం, ఎంతవరకు ఉపయోగపడుతున్నాం, దేవుని యొక్క మాటను మనం ఎంతగా గైకొంటున్నాము. ఒక పాపి యొక్క, పాపపు స్త్రీ యొక్క సాక్ష్యమే ఒక ఊరిని రక్షిస్తే మన సాక్ష్యం ఎంతమందిని రక్షించగలదు, మన సాక్ష్యం ఎంతమంది రక్షించగలదు? వారందరూ కూడా యేసయ్య దగ్గరికి వచ్చారంట. వచ్చి ఆయనతో అన్నారంట, అయ్యా నువ్వు మాతో 2 రోజులు ఉండాలి అని చెప్పి, ఆయన చెప్తున్న మాటలను విందామని చెప్పి వారు ఆయన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆయన చక్కటి బసన ఇచ్చి ఆయనకు ఆయన శిష్యులకు 2 రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని రక్షణ సువార్తను వారందరూ కూడా విని ఊరు ఊరంతా మారిందంట. హల్లెలూయ. ఈరోజున మనం ఒక్కరి సాక్ష్యము ఒక ఊరు మొత్తాన్ని మార్చగలుగుతాం. కానీ సాక్ష్యాలు మనం చెప్పం కదా, ఓన్లీ దేవుని సన్నిధిలో చెప్తాం, అయిపోయింది. ఈరోజున సాక్ష్యం అవసరమనేది దేవుని బిడ్డలకు కాదు, అన్ని జనులకు. టెస్టిమనీ అవసరం మనకు కాదు, దేవుని బిడ్డలకు. ఇక్కడ వాక్యం సమృద్ధిగా దొరుకుతుంది, దేవుడు సమృద్ధిగా మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు సాక్ష్యాల ద్వారా బలపరచబడుతున్నారు. కానీ బయట ఉన్న లోకంలో ఎక్కడ కూడా ఆ యొక్క సాక్ష్యం వినపడట్లా. ఎంతమందితో మనం మాట్లాడలే, కొత్త వారితో ఎంతమందితో మనం మాట్లాడలే దేవుడు చేయలే. దేవుడు మనల్ని అడుగుతాడు, నీ జీవితంలోనికి ఎంతమందిని పంపించా? ఒకళ్ళకైనా చెప్పావు నా గురించి. దేవుని సువార్తను ప్రకటించి నెలగా పెట్టుకుందాం మనం. దేవుని సువార్త ప్రకటించమంటే మనం కోటాలు పెట్టక్కర్లేదు, పబ్లిక్ మీటింగ్స్ పెట్టక్కర్లేదు. మనము ఎవరు దొరికితే వారికి మీ సాక్ష్యాన్ని చెప్పండి, మీ సాక్ష్యాన్ని చెప్పండి. దానివల్ల ఒక్క ఆత్మని రక్షింపబడినా అది మన జీవితానికి ఎంతో ధన్యత. దేవుడి కొద్ది మాటలు దీవించండిగాక. ఆమేన్.